ఈరోజు నేను మీతో మంచి విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను. మరి ఏమని పిలుస్తారు? రామ్స్ అని పిలవచ్చా? ఓ, విత్ ప్లెజర్. మీలో ఈ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చా ఏంటి, నేషనల్ ఛాంపియన్. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐ యామ్ సో లక్కీ. ఐ టు సో లక్కీ. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు, ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. ఏంటి? హాస్పిటల్లో ఉన్నాడేంట్రా? ఊరుక బావా, వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాప. మరి అదే, ఎవడికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్. హలో, లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా, సింపతిలో నుంచే లవ్ పడుతుంది. ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్ కు అర్థం లవ్వేనమ్మా. అంతే, మీరు 24 గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెళ్ళో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తేల్చేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. ఒరే నితిన్, ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా? నార్మీ యాదవా, లవ్ సంగతి నీకేం తెలుసు. నా స్త్రీకి నేను చూసి 4 రోజులు అయింది. నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నన్ను ఆపకండి, నా త్వరగా కట్టు. నితిన్ నితిన్, ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా? డోంట్ వరీ, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని. నా కోసం మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే. ఈలోగా మీరిద్దరు రంపాలకు పదన పెట్టండి. ఎవరు అక్కడ?